కోతులు ఎంత అల్లరి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసలు ఎప్పుడు ఏం చేస్తాయో చెప్పటం కష్టం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండి సడన్ గా దాడికి దిగుతాయి. అంతేకాదు మనుషుల్లాగే అవి కూడా చాలా భావోద్వేగాలకు లోనవుతాయి. అయితే కొన్నిసార్లు అవి చేసే పనులకు అర్థమేంటో కారణాలేంటో తెలియక ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుటుంబం బద్రీనాథ్ కు వెళ్ళింది. అక్కడ ఓ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారు. వారు హోటల్ కు వెళ్తున్న సమయంలో ఓ కోతి కూడా వారిని అనుసరించింది. వారంతా హోటల్లో టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇంతలో కోతి ఓ మహిళ దగ్గరకు వెళ్లి టేబుల్ పై కూర్చుని ఆమె చెయ్యపై ఆప్యాయంగా ఒదిగిపోయింది. తొలుత టేబుల్ పై కూర్చున్న కోతిని చూస్తూ మహిళ హరే రామ హరే కృష్ణ జై శ్రీరామ్ అంటూ జపించింది. ఆ తర్వాత పక్కనున్న వారు కూడా గొంతు కలుపుతూ రామనామం జపించారు. వాళ్ళిలా పాడుతుంటే కోతి కాసేపు అందరి వైపు తదేకంగా చూసింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న మహిళ చేతిపై కూర్చుని ఆమె భుజంపై తల అంచింది. అంతేకాకుండా వారు పాడే పాటకు అనుగుణంగా తను కూడా తలాడించింది. ఆమె చెయ్యిని మరింత గట్టిగా పట్టుకుంటూ ఏదో భావోద్వేగానికి లోనవుతున్నట్లు చేసింది. ఆనంద్ అనే వ్యక్తి ఈ వీడియోని షేర్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఆయన చెప్పుకొచ్చారు. తమది కేరళని, ఆ రోజు బద్రీనాథ్ లోని ఓ హోటల్ కు తాము వెళ్లామని అతడు చెప్పాడు. అయితే తాము రెస్టారెంట్ లోకి వెళ్తుండగా ఓ కోతి తమను ఫాలో అయిందని అన్నాడు. ఆ తర్వాత రామనామం జపం కాగానే కోతి అలా వింతగా ప్రవర్తించిందని చెప్పారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోతి వింత ప్రవర్తనకు గల కారణమేంటో అని కొందరు సందేహం వెళ్ళబుచ్చారు. రామనామ స్మరణకు కోతి కూడా స్పందించిందని కొందరు కామెంట్ చేశారు. ఇక ఈ వీడియోని లక్షలాది మంది వీక్షిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.